హలో అండి, అందరు బాగున్నారా? బయట అయితే హారిబుల్ గా ఫ్రీజింగ్, ఒకటి విపరీతమైన గాలి. చూద్దరు కానీ ఎంత ఇది ఉందో. ఈరోజు యాక్చువల్ గా ఆలుగడ్డల గురించి అని వాటిని నాటడం గురించి వీడియో చేశా. బయట ఆడియో చేద్దాము అని ఎంత ట్రై చేసా కూడా నా వల్ల కాలేదండి. అందుకని చెప్పి ఆడియో ఇంట్లో చేస్తున్నాను. ఆలుగడ్డలు ఎట్లా నాటుకోవాలి అసలు, అంటే ఆ ఫ్రీ మనకి ఎట్లా ఫ్రీగా ఏం ఖర్చు లేకుండా ఫ్రీ ఆ పొటాటోస్ మనకి ఎట్లా వస్తాయని చూపిస్తాను. కొన్ని నాటాను కూడా, అవన్నీ చూద్దాం పదండి. ఈరోజు ఇవి ఇంటి ముందర ఉన్న కొన్ని పూల మొక్కలు, ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఇంతకుముందు కూడా చెప్పా, లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట. ఈ పూలు మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి. ఈ వైలెట్ కలర్వి, ఇవి నేను లాస్ట్ టైం అంటే మేము ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అక్కడ అపార్ట్మెంట్ కింద ఉంటే కలర్ బాగున్నాయి అని అక్కడి నుంచి తెచ్చానమాట. ఇవి బిల్లగన్నేరు, మీకు తెలుసు కదా, రకరకాల కలర్లలో ఉండేవి. నాకు నాస్ట్రాలజీ వస్తుంది అనమాట ఈ ఫ్లవర్స్ చూస్తే. ఒక ఫ్రెండ్ ఇచ్చింది అనమాట ఈ ప్లాంట్. చూసారు కదా ఎంత ఎంత చప్పుడుగా అంటే ఎంత చప్పుడు వస్తుందో బయట సౌండ్, విపరీతమైన గాలి. చూడ్డానికైతే ఎండ ఉంది కానీ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నాయన్నమాట. బయటికి వెళ్తే అసలు నిలబడడానికి అవ్వట్లేదు. ఇంకా ఒక 2 మినిట్స్ మాత్రం బయటికి వెళ్ళి ఆ ఆలుగడ్డలు నాటేసి వచ్చానన్నమాట. ఇంకా లోపలే ఉండి ఆలోచించా ఎక్కడ నాటాలి ఏంటి ఇవి అని. సర్ప్రైజింగ్గా ఇది మునగ చెట్టు కింద జీనియా ఒకటి ఉంది కదా, దాని కింద ఇన్ని రోజులు నేను గమనించట్లేదు. ఏదో జీనియా ఉంది కదా, అది గ్రీన్గా ఉందని అనుకుంటున్నా, కానీ లాస్ట్ ఇయర్ కొన్ని కులిపోయిన అంటే మొలకలు వచ్చిన ఆలుగడ్డలు ఇక్కడ డంప్ చేశాను అనమాట. జస్ట్ ఊరికే అట్లా కదిలిచ్చి దాని కింద వేసా మల్చ్ కింద, అవి ఆల్రెడీ మొలకలు వచ్చాయి అనమాట. ఇది మంచి సీజన్ అనమాట వీటికి. ఏంటంటే ఈ ఆలుగడ్డలు మనము మొలకలు వచ్చినవి డస్ట్బిన్లో పారేయకుండా గ్రౌండ్లో పెట్టేస్తే అది కుండీలో కావచ్చు గ్రౌండ్లోనైనా కావచ్చు అది కులిపోవన్నమాట. అవి కులిపోకుండా ఈవెన్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ మీకు స్నో పడే ప్లేసెస్లో అయినా కానీ అవి ఫ్రీజ్ అయిపోయి గ్రౌండ్లో ఉంటాయన్నమాట. ఇంకా వాటికి టైం వచ్చినప్పుడు, వాటికి సీజన్ వచ్చినప్పుడు అవి మొలకలు వచ్చి ఇట్లా పెరుగుతాయన్నమాట. కాబట్టి కిచెన్లో మొలకలు వచ్చిన ఆలుగడ్డలు ఎప్పుడు పారేయకండి. మీకు చాలా పెద్ద గ్రౌండ్ కానీ లేదా కంటైనర్స్లో మీరు పెంచాలి ఎక్కువ స్కేల్లో అనుకుంటే కనుక సీడ్ పొటాటోస్ కొనుక్కొచ్చుకోవచ్చు. అవి ఉంటాయి సెపరేట్గా మనకి బ్యాగ్స్లో ఆల్రెడీ మొలకలు వచ్చి ష్రింక్ అయిపోయిన ఆలుగడ్డలు. కానీ మనం జనరల్గా అయితే ఆలుగడ్డలు ఖచ్చితంగా కొనుక్కొస్తాం కదా, ఎనీ టైం మనకి ఆలుగడ్డలు కిచెన్లో ఉంటాయి కాబట్టి. అవి మొలకలు వచ్చేసినవి ఉంటాయి కదా, మొలకలు వచ్చి కొంచెం బాగా పాడై ష్రింక్ అయిపోయిన ఉంటాయి కదా. ఈవెన్ మొలకలు రాకపోయినా సరే అవి మనం ఇంకా వంటకి వాడలేము అనుకున్నవి తీసుకెళ్ళి గ్రౌండ్లో పెట్టేసేయండి అనమాట. లేదా కంటైనర్స్లో మీరు పెంచాలనుకుంటే కంటైనర్స్లో కూడా కొంచెం మరీ టూ మచ్ డీప్గా కాకుండా ఒక 1 ఇంచ్ వరకు మీరు లోపల పెట్టేశారంటే పైన ఐదర్ మల్చితో కవర్ చేయొచ్చు లేదంటే ఈ వుడ్ చిప్స్ అయినా వేయొచ్చు. వుడ్ చిప్స్ అయితే కొంచెం థిన్ లేయర్ వేయండి. అట్లా వేసి వదిలేసినప్పుడు అవి వాటి సీజన్ వచ్చినప్పుడు అవి మొలకలు వస్తాయి అనమాట. ఇప్పుడు ఇప్పుడు రైట్ టైం బేసిక్గా జనవరిలో మాకు ఇక్కడ యూఎస్ఏలో ఉన్నది సదర్న్ కాలిఫోర్నియాలో ఇప్పుడు వస్తాయన్నమాట మొలకలు. నేను అసలు అయితే అవి ఎక్కడ వేసానో ఎక్కడ పెట్టానో గుర్తులేవు అనమాట. ఎప్పుడైనా నాకు మొలకలు వచ్చి వంటకి పనికిరాని పొటాటోస్ ఉంటాయి కదా, అవి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ నాటేసి కొంచెం చిన్నగా మట్టి కలిగించి దాంట్లో పెట్టి బరి చేస్తానన్నమాట. కాబట్టి ఎప్పుడెప్పుడు పెట్టానో ఏమో నాకు తెలీదు. ఒకటి రెండేమో లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేయకుండా మిగిలిపోయిన పొటాటోస్ నుంచి మొలకలు వచ్చాయి. ఇంకా మిగిలినవన్నీ కూడా నేను బరీ చేసినవేనమాట, ఎప్పటికప్పుడు తీసుకొస్తా. ఇంకా ఈరోజు కూడా నిన్న యాక్చువల్గా కర్రీ చేద్దామా, నిన్న కదా ఈరోజు మధ్యాహ్నమే కర్రీ చేద్దామా ఉన్నాయా పొటాటోస్ అని చూడ్డానికని వెళ్తే రెండే మిగిలాయి అడుగున ఆ బ్యాగ్లో. అవి కూడా అంత బాగలేవు అనమాట, వాడిపోయినట్టు అయిపోయి మొలకలు వచ్చాయి. ఇదిగో ఇలా ఇట్లా అనమాట. మాకు యాక్చువల్గా కాస్కోలో బిగ్ బ్యాగ్స్ తెస్తామన్నమాట ఇవి ఆర్గానిక్ కూడాను. అవి ఏమవుతుంది ఇంకా చేస్తాము, అంత ఎక్కువగా వాడలేము కదా ఆలుగడ్డలు, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదా. ఇంకా అవి లాస్ట్కి వచ్చేసరికి ఒక్కొక్కసారి టైం ఎక్కువ రోజులు అయిపోయి ఇట్లా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి అయితే దాదాపు ఒక 2-3 LBs వరకు కూడా వచ్చేస్తాయి మొలకలు, చెప్పలేము. ఒక్కొక్క ఆ పొటాటోస్ ఎన్నాళ్ళుగా అంటే ఎంత ఎంత ఓల్డ్వి, ఎప్పటి నుంచి స్టోర్ చేసి ఉన్నాయి, ఎప్పుడు హార్వెస్ట్ చేశారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే ఇవి చూస్తే
ఇంకా స్కిన్ అది తీసేసి కొంచెం లోపల వాడొచ్చు కానీ ఇంకెందుకో నాకు మనసు అనిపి రాలేదన్నమాట. అందులో రెండే ఉన్నాయి, సరిపోను లేవు కూరకి, అందుకని ఇంకా సరేలే నాటేద్దాము, ఆల్రెడీ ఇప్పుడు సీజన్ కదా పెరుగుతాయి అని అనుకున్నా. ఆల్రెడీ గార్డెన్లో రెండు కంటైనర్స్లో రెండు పొటాటోస్ నాటాయి, ఇట్లాంటి సైజు మీరు చూసారు, అవి కూడా మంచిగా మొలకలు వచ్చాయి, అవి చూద్దురు కానీ. ఇంక ఎక్కడ నాటాలా ఎక్కడ నాటాలా అని బయటకు వెళ్ళి చూసా, ఇంకా లోపల కూర్చొని ఆలోచిస్తా ఉన్నాను అనమాట. ఎందుకంటే బయట చాలా కోల్డ్గా ఉంది ఒకటి, ఇంకా గ్రౌండ్లో అన్నీ పెద్దగా ప్లేస్ లేదు, ఆల్రెడీ గార్డెన్ ఉన్న దగ్గర అంతా మొక్కలు అంతా గిజుగ్గానే ఉన్నాయి. ఇంకా ఎట్లా చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకొక పెద్ద కంటైనర్లో మొన్న ముల్లంగి విత్తనాలు వేసా కదా, 27 డేస్లో హార్వెస్ట్ వస్తుందని చెప్పి. సో ఇది చూసారు కదా, ఈ ఆలుగడ్డ ఆల్రెడీ పైకి కూడా పొడుచుకొని వచ్చింది అనమాట, ఎక్కువ ప్లేస్ లేక. దీన్ని కొంచెం మల్చేసి కవర్ చేసా, పాటింగ్ మిక్స్ కొంచెమే ఉంది, తీసుకురావాలన్నమాట 1-2 బ్యాగ్స్ తీసుకొచ్చి చికెన్ మెనీ కూడా తేవాలన్నాను కదా, తెచ్చి ఇక్కడ కొంచెం ఫిల్ చేస్తా అనమాట. దానివల్ల ఏమైందంటే మొక్క పెరుగుతూ ఉన్న కొద్దీ ఆ పైన పైన వస్తుంటాయి అనమాట ఆలుగడ్డలు. సో అది పెరుగుతున్న కొద్దీ మనము దాన్ని మట్టితో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఆలుగడ్డ ఉల్లిగడ్డ అర్థం కావట్లేదు, ఇది కూడా అప్పుడెప్పుడు బరి చేసి పెట్టాను అనమాట, అది అట్లే ఉంది, దాన్ని కవర్ చేసేసా. సో ఉల్లిగడ్డలు కూడా కులిపోతే పెట్టేస్తాను నేను అట్లే లోపల. సో ఇవి ఆలుగడ్డలు అనమాట. ఇంకా ఆ ముల్లంగి మొలిచాయి కానీ అవి ఒక 27 డేస్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయి కదా, ఇంకా ఈ వీటికి ఆలుగడ్డలకు టైం పడుతుంది ఎట్లాగూ. ఇవి స్ప్రౌట్స్ వచ్చి కొంచెం ఆకులు పైన కొమ్మలు పెరిగే టయానికి అవి రాడిషెస్ ఎట్లాగూ హార్వెస్ట్ అయిపోతాయి కదా, ఇంకా హార్వెస్ట్ అయిపోతే ఆ కుండీలో రెండు రెండు ఆలుగడ్డలు చెట్లు ఉంటాయని చెప్పి అట్లా ప్లాన్ చేశానన్నమాట. సో దీంట్లో ఈ బేసిక్గా రెండు అనమాట, ఈ పక్క రెండు కనిపిస్తున్నాయి కదా, ఈ చివరి నుంది ఒకటి ఆ చివరి నుంది ఒకటి అనమాట, రెండు కలిసిపోయాయిలేండి, ఎంత హెల్దీగా వస్తున్నాయి చూసారా. ఇది ఇది ఒక ఆలుగడ్డ, ఒక చిన్న ఆలుగడ్డ, ఇప్పుడు నేను చూపించా కదా ఆలుగడ్డలు ఆ సైజే, అంత చిన్న ఆలుగడ్డకి ఎన్ని కొమ్మలు వచ్చాయి చూసారా. ఆ ఒక్కొక్క దానికి నాకు తెలిసి మినిమం 10 అన్నా వస్తాయండి. ఇప్పుడు ఈ రెండు వేసాం కదా, 20 ఆలుగడ్డలన్నా వస్తాయన్నమాట ఈ రెండు మొక్కలు కలిపి. ఇంకా దీని పక్కన ఉన్న పాలకూర ఉన్నాయి కదా, అవి అయిపోతాయి, అవి అయిపోతే అవి తీసేస్తా, తీసేసి ఇంకా మట్టి ఫిల్ చేస్తూ రావాలన్నమాట. ఇంకా ఈ గ్యాప్ ఉంది చూసారు కదా మీరు కుండీలో, చాలా డీప్ కంటైనరే ఇది. ఇంకా మొక్క పెరుగుతున్న కొద్దీ పై దాకా మట్టి నింపుతూ వస్తారనమాట, మా మట్టి నింపి ఆ పక్కన పాలకూర కూడా అవి కూడా తీసేసి ఇంకా ఈ కుండి మొత్తం ఆలుగడ్డలకి డెడికేట్ చేసేలాగా. సేమ్ థింగ్ ఇప్పుడు నాటిన ఆలుగడ్డలు కూడా అదే చేస్తామంట, అది కూడా ఈ రకమైన ఈ సైజ్ కంటైనరే. సో కొంచెం మనం పెద్ద కంటైనర్లో వేసుకొని కొంచెం మట్టి మంచిగా నింపుకుంటే కనుక కొంచెం ఎక్కువ ఆలుగడ్డలు వస్తాయన్నమాట. సో వీటిని తీసేస్తా, వీటిని తీసేసి మొత్తం ఈ కంటైనర్ మొత్తం ఈ ఆలుగడ్డలే ఉండేలాగా అట్లా ప్లాన్ చేస్తానన్నమాట. సో ఇది ఇంకొక సేమ్ సైజ్ కంటైనరు, దీంట్లో ఇవి రాడిషెస్ అనమాట ముల్లంగి, 27 డేస్కి హార్వెస్ట్ అయ్యేవి. ఇవి అవి అయిపోయే టైంకి ఇవి కొంచెం మొలకలు వచ్చి ఇప్పుడు వేరే కుండీలో పెరుగుతున్నాయి కదా, ఆ సైజ్ అవుతాయి అనమాట ఈ ఆలుగడ్డలు. ఇంకా ఆ టైంకి అవి హార్వెస్ట్ రెడీ అయిపోతాయి కాబట్టి అవన్నీ పీకి పీకేసేస్తే ఇంకా ఈ కంటైనర్ కూడా ఆలుగడ్డలకు డెడికేటెడ్ ఉంటుంది అనమాట. ఇంక ఈ లోపు ఇంకేమన్నా ఒకటి రెండు ఆలుగడ్డలు నాకు కిచెన్లోంచి పాడైపోయిన వచ్చినా కూడా అవి కూడా తెచ్చి పెట్టేస్తానమాట, అది ప్లాన్. సో రెండు హ్యూజ్ కంటైనర్స్ ఆలుగడ్డలకి అన్నట్టుగా ఈసారి డెడికేట్ చేసినట్టు అనమాట, వీటితోటి కలిపి చూడాలి. ఇంత పెద్ద కంటైనర్స్లో నేను జనరల్గా ఇప్పటివరకు ఆలుగడ్డలు వేయలేదు, ఇదే ఫస్ట్ ఇయర్. ఇంకా బాగా వచ్చాయి అనుకోండి, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇట్లా ఫ్యూ కంటైనర్స్ ఆలుగడ్డలకి డెడికేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఈసారి వచ్చే వీటిలోంచి వచ్చే హార్వెస్ట్ని బట్టి నెక్స్ట్ ఎంతవరకు ప్లాన్ చేయాలి ఏంటనేది ఇంకా ప్లాన్ చేస్తానన్నమాట. అదండి, ఎప్పుడు మీరు కుళ్ళిపోయిన మొలకలు వచ్చిన ఆలుగడ్డల్ని పారేయకండి, వాటిని యూటిలైజ్ చేసుకొని కంటైనర్లో కానీ లేదా గ్రౌండ్లో కానీ పెట్టేయండి, ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్ పెట్టండి. అట్లా పెట్టడం వల్ల మీకు మల్టిపుల్ ఫ్రెష్ పొటాటోస్ వస్తాయన్నమాట. అదండి ఈరోజు వీడియో, ఉంటానండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, బాయ్.